సామాన్ ఇలా అందుకో. చెప్పాబాయ్ కోడి జాయింట్ దీనికి చూడు ఇలా నాట్లు పెట్టాం. ఎందుకు పెట్టామంటే ఇప్పుడు పసుపు అల్లం వెల్లుల్లి ఉప్పు ఇవన్నీ వేస్తాం కదా, మసాలా అన్నీ బాగా అంటుకుంటాయి. మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నాన్న అవి ఇది ఒక్కడో రెండు కోళ్ళ ఒకటే కోడి దా ఉప్పే ఇక పసుపు వేస్తున్నాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు కలిపే మరి ఏం చేయాలి? చేతులు కడుక్కుని ఆ మూగుడు తీసుకో. పొయ్యి వెలిగించి ఓ 10 గంటలు నూనె 10 గంటలు ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే మనం ఈ కోడి జాయింట్ని అందులో వేసి బాగా వేయించాలి. ఈ లోపల ఆ ప్యాన్ తీసుకున్నావు ఈ కోడి జాయింట్ దానికి మసాలాగా తయారు చేయాలి కదా, అవి కూడా ఇగో ధనియాలు మిరియాలు సోంబు జీలకర్ర లవంగాలు ఇదిగో యాలకులు అవి పొయ్యి కట్టేసేది. ఇది అలా గుంచుగా సేపు ఈ లోపల మనం ఏం చేస్తామంటే బాగా వేడెక్కింది కదా, ఎక్కింది ఇప్పుడు మూత పెట్టాయి. ఈ లోపల ఈ పొడి చేసి తీసుకురా. ఇంటికి నిజాలు చెప్తున్నావు నన్ను. ఓకే రిలాక్స్ కూల్ కూల్. ఏ మోకాలు దెబ్బతలింది అంటుంటే అదే లేరా బాబు మెదడు. సాయంత్రం డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏం చేస్తా కదా మెదడు. ఒరే అబ్బాయి రా 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 బాబాయ్ భలే ఉంది కదా. ఇదిగో ఇది చూడు, ఇదిగో ఆ ప్లేట్ ఇలాగే అది ఇదా పక్కన పెట్టమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ దానిలో ఇదిగో వెల్లుల్లి వేస్తున్నాం, ఇదిగో అల్లం ముక్కలు, తర్వాత గరం మసాలా, ధనియాల పొడి, కారం, తర్వాత కరివేపాకు. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు వేస్తాను, కలుపు బాగా. మరి ఉప్పు వేయలేదేంట్రా? ఉప్పు వేయలేదేంట్రా చెయ్యాలి కదా మరి. ఒక స్పూనే ఓ 10 నిమిషాలు మగ్గేద్దామ్మా. మూత పెట్టు. అది ఒక 10 నిమిషాలు. అదే ఈ బ్రెయిన్ కి ఏమైనా ఎక్కుతుందా? ఎక్కదో. ఈ బ్రెయిన్ ఉంది కదరా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇది తీసుకెళ్ళి ఇలా అక్కడ ఇక్కడ పెడతాడు, అప్పుడు ఎక్కుద్ది నీ అబ్బాయి బాబాయ్ మూతి. సూపర్ 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 నాన్న ఇది పట్టుకో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇదిగో నువ్వు తెచ్చిన మసాలా పొడి కలుపుతున్నావు. కలిపి ఆ చికెన్ ఇలా తీసుకుని చెప్తాను. చికెన్ అనకూడదు దీన్ని, జాయింట్లు. ఈ కోడి జాయింట్లు ఇలాగే ఇప్పుడు మనం ఏం చేస్తాం దాంట్లో నీళ్ళు వేస్తాం. నీళ్ళు తీసుకో. ఏ వేయరా నీళ్ళు నీళ్ళు వేయడం వల్ల ఏమవుతుంది ఆ చికెన్ కి ఆ ముక్కలకి కోడి ముక్కలకి ఆ జాయింట్లకి ఈ మసాలా మొత్తం అంతా అంటుకుంటుంది అప్పుడు రుచి అలాగా అలా వెళ్తుంది అంతే। ఇప్పుడు మూత వేసి ఓ 10 నిమిషాలు అలా ఉంచేవనుకో కోడి జాయింట్ టమాటా కూర సూపర్గా ఉంటుంది। మూత వేసి 10 నిమిషాలు ఉడికించు అలాగా। అదిరిపోద్ది కదా అదిరిపోద్ది। ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే సాయంత్రం డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని చాలా పెద్ద డాక్టరా అంటే ఎంత ఒక 65-70 ఉంటాయా ఏజ్ ఉంటుంది। పెద్ద డాక్టర్ అంటే ఏజే కాదురా సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్। ఎన్ని ఆపరేషన్ చేశారు ఆయన? కొన్ని 100,000 చేసి ఉంటాడు ఆయన। ఇప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళాం అనుకో బాబు దీనికి ఆపరేషన్ వద్దు ఆపరేషన్ చేయడు మందులు ఇచ్చి ఈ మోకాలో ఉన్న నీ మెదడుని దటక్కని ఇంకో అసలు ఎక్కడ ఏ ప్లేస్లో ఉండాలో ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు। ముందంటే ఏ ముందు ఆ ముందు కావాలి నీకు అంటే ముందు దీని సంగతి చూడు అబ్బాయి బాబాయ్ తీసే ఓహో ఏ ఉంది అబ్బాయి అవును ఇక ఆ గిన్నె తీసుకున్నావు కదా ఇప్పుడు దాంట్లో ఇంట్లో భలే కనిపిస్తున్నాయి బాబాయ్। ఇప్పుడు ఆ కొత్తిమీరది వెయ్యి దాని మీద వేస్తా ఇక్కడ మూతేసేయి ముందుగా ప్యాన్లో ధనియాలు మిరియాలు సోంపు జీలకర్ర లవంగాలు యాలకులు వేయించి పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి। అలాగే ఘాట్లు పెట్టిన కోడి జాయింట్ కి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని కలిపి ఘాట్లకి బాగా పట్టించాలి। ఇప్పుడు గిన్నెలో నూనె వేసి వేడెక్కాక కోడి జాయింట్లు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి। ఆ తర్వాత అదే నూనె గిన్నెలో వెల్లుల్లి అల్లం గరం మసాలా జీలకర్ర పొడి కారం కరివేపాకు టమాటా ముక్కలు ఉప్పు వేసి 10 నిమిషాలు మగ్గించి అందులో ముందుగా చేసుకున్న మసాలా పొడి వేయించుకున్న కోడి జాయింట్స్ నీళ్లు పోసి కలిపి 10 నిమిషాలు ఉడికించి కొత్తిమీర చల్లుకుంటే కోడి జాయింట్ టమాటా కూర రెడీ।